ఆర్టీసీ సమ్మె రోజురోజుకు ఉధృతంగా మారుతోంది. నెలలు గడుస్తున్నా తమ సమస్యలకి పరిష్కారం లభించకపోవడంతో నిరవధిక నిరాహార దీక్షలకు దిగుతున్న కార్మికులు ఇవాళ ఇందిరా పార్క్ వద్ద నిరవధిక దీక్షలు చేపట్టబోతున్నారు. జేఏసీ కన్వీనర్ అశ్వత్థామరెడ్డితో పాటు ఇతర నాయకులు దీక్షల్లో పాల్గొంటారు. అయితే దీనికి పోలీసులు అనుమతిని నిరాకరించారు. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా ఆర్టీసీ కార్మికులు 43వ రోజు కూడా సమ్మెను కొనసాగిస్తున్నారు. శబరిమల ఆలయ తలుపులు ఇవాళ తెరుచుకుంటున్నాయి. సాయంత్రం సన్నిధానంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. రేపటి నుంచి మండల యాత్ర ప్రారంభమవుతుంది. సుప్రీంకోర్టు గతంలో ఇచ్చిన తీర్పు అమల్లో ఉండడంతో అనేక మంది మహిళలు శబరిమల వచ్చేందుకు సిద్దమయ్యారు. అయితే దర్శనానికొచ్చే మహిళలకు ప్రత్యేక రక్షణ కల్పించలేమని తేల్చి చెప్పింది కేరళ సర్కార్. వ్యక్తిగత ప్రచారాల కోసం శబరిమల ఆలయాన్ని వాడుకోవద్దని సూచించింది. 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళలు శబరిమల అయ్యప్పను దర్శించుకోవాలంటే సుప్రీంకోర్టు ఆర్డర్ తీర్పుతో రావాలని సూచించింది. ఆందోళనలకు శబరిమల వేదిక కాదని తెలిపింది. ఆలయ ప్రాంగణంలో శాంతియుత వాతావరణం ఉంచేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా చెప్పింది. మహారాష్ట్ర పొలిటికల్ సంక్షోభం క్లైమాక్స్ కు చేరింది. ప్రభుత్వ ఏర్పాటుకు ముందుకొచ్చిన కాంగ్రెస్, ఎన్సీపీ, శివసేన ఇవాళ గవర్నర్ ని కలవబోతున్నాయి. ఇప్పటికే 3 పార్టీలు కనీస ఉమ్మడి ప్రణాళికకు ఆమోదం తెలిపాయి. మొదటి నుంచి శివసేన ముఖ్యమంత్రి పీఠం కోసం పట్టుబడుతుండటంతో 5 ఏళ్ల పాటు పూర్తి స్థాయిలో సీఎం పదవిని శివసేనకే కేటాయించడానికి కాంగ్రెస్, ఎన్సీపీలు అంగీకరించాయి. ఎన్సీపీకి 14, కాంగ్రెస్ కు 12 మంత్రి పదవులు ఆఫర్ చేసింది శివసేన. ఇవాళ కాంగ్రెస్ విస్తృత స్థాయి సమావేశం ఢిల్లీలో జరగనుంది. వార్ రూమ్ లో ఉదయం 11 గంటలకు భేటీ ఉంటుంది. సోనియా అధ్యక్ష బాధ్యతలు తీసుకున్న తరువాత తొలిసారి ఈ కీలక సమావేశం జరగబోతోంది. వర్కింగ్ కమిటీ సభ్యులు, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులు, పీసీసీ చీఫ్లు, సీఎల్పీ నేతలు, పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు ఈ మీటింగ్ కు హాజరవుతున్నారు. దేశంలో నెలకొన్న ఆర్థిక మాంద్యం, నిరుద్యోగుల్లాంటి సమస్యలపై చర్చ జరగనుంది. మహారాష్ట్ర, హర్యానా ఫలితాలపై కూడా సమీక్ష జరుగుతుంది. మోడీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలను నిరసిస్తూ ఢిల్లీలో ఒక బృహత్తర కార్యక్రమం చేపట్టే అంశంపైన ఈ సమావేశంలో చర్చిస్తారు. ఏపీపీసీసీ చీఫ్ పై ఏ క్షణమైనా ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. ఇవాళ సాయంత్రం సోనియా గాంధీతో ఏపీ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జ్ విమన్ చాందీ భేటీ అవుతున్నారు. ఏపీపీసీసీ చీఫ్ రేసులో చింతామోహన్, పల్లన్ రాజు, శైలజానాథ్, గిడుగు రుద్రరాజు ఉన్నారు. 2 వారాల క్రితం విమన్ చాందీ రాష్ట్రంలో అన్ని స్థాయిల నేతలతో విస్తృత సంప్రదింపులు జరిపారు. పీసీసీ పగ్గాలు ఎవరికివ్వాలి అనే దానిపై కసరత్తు ముగిసింది. పీసీసీ అధ్యక్ష పదవికి ఎంపిక చేసిన నేతల జాబితాను చాందీ సోనియాకిస్తారు. ఈ జాబితా నుంచి ఒక పేరును అధిష్టానం ప్రకటిస్తుంది. టీడీపీ మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ కు ఎట్టకేలకు ఊరట లభించింది. ఆయనపై నమోదైన అన్ని కేసుల్లోనూ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో 65 రోజుల తరువాత ఇవాళ చింతమనేని జైలు నుంచి విడుదల కాబోతున్నారు. చింతమనేనిపై వరుసగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు కావడంతో ఆయన కొన్నాళ్లుగా జైల్లోనే ఉన్నారు. తెలంగాణ భవన్లో జరిగిన పార్లమెంటరీ పార్టీ సమావేశంలో ఎంపీలకు దిశానిర్దేశం చేశారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. విభజన హామీలు, రాష్ట్రానికి రావాల్సిన నిధుల కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని టీఆర్ఎస్ నిర్ణయించింది. అంశాల వారీగా పార్టీ వైఖరి ఉంటుందని, అంతిమంగా తెలంగాణ ప్రయోజనాలే ముఖ్యమని అన్నారు కేటీఆర్. కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు దక్కాల్సిన అంశాలు, ప్రాజెక్టులు, నిధులు వంటి అంశాలపైన ఇప్పటి నుంచే పనిచేయాలని సూచించారు. ఢిల్లీలో పార్టీ ఆఫీస్ నిర్మాణంపైన కూడా చర్చించారు. పార్లమెంట్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. తాడేపల్లిలోని తన నివాసంలో సమావేశమైన జగన్ కేంద్రం నుంచి రావాల్సిన నిధులపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఎంపీలకు వివరించారు. కేంద్ర విద్యాలయాలకు నిధులు, బొగ్గు కొరత, వెనుకబడిన జిల్లాలకు రావాల్సిన నిధుల వివరాలపై ఎంపీలకు అవగాహన కల్పించారు. వీలైనంత ఎక్కువగా రాష్ట్రానికి నిధులు వచ్చేలా ఎంపీలు కృషి చేయాలని సూచించారు. అటు టీడీపీ అధినేత చంద్రబాబు కూడా ఎంపీలకు దిశానిర్దేశం చేశారు. పార్లమెంట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఎంపీలతో చర్చించారు. ఏపీలో ప్రభుత్వ భూముల అమ్మకం, సిమెంట్ ధరల పెంపు, ఇంగ్లీష్ మీడియం చదువులు, అన్యమత ప్రచారం వంటి అంశాలు చర్చకొచ్చాయి.
ముఖ్యమంత్రి లేడు అనేటువంటి భావన ఇవాళ ప్రజల్లో ఉంది కాబట్టి ఇవాళ ప్రజలందరూ కూడా పెద్ద ఎత్తున రోడ్డు మీదకి ప్రభుత్వానికి వ్యతిరేకంగా వస్తున్నటువంటి పరిస్థితి. అంచేత ఏ రకంగా ఈ ఇసుక కొరతకు సంబంధించి ప్రభుత్వం దిగిరాకపోతే భవిష్యత్తులో ఇంకా ఎట్లా ఇసుక మీద మనం పబ్లిక్ లోకి తీసుకెళ్లాలనేటువంటిది ఒకటి డిస్కషన్. అదేవిధంగా రెండవది ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి మరొక ప్రమాదం పొంచి ఉంది. ఎందుకంటే జనరల్ గా మనం చూస్తూ ఉన్నాం ఏదైనా ఒక సైక్లోన్ వచ్చిందంటే కనీసం కొంచెం గ్యాప్ అయినా ఉంటుంది మళ్ళీ మనం ఎదుర్కోవడానికి. దురదృష్టం ఏంటంటే ఈ రోజు ఈ ప్రభుత్వం చేసేటువంటి కార్యక్రమం ఒకదాని మీద ఒకటి ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రజల మీద ఒక సమ్మిట పోటీలా. ఎందుకంటే ఇప్పుడు బిల్లు ఆంధ్రప్రదేశ్ అని చెప్పి ఈవేళ ప్రభుత్వానికి సంబంధించినటువంటి భూములన్నీ కూడా ఈవేళ కారు చౌకగా వైసీపీ నాయకులకి కట్టబెట్టేటువంటి ప్రక్రియకి ఈవేళ మరి వైసీపీ ప్రభుత్వం పూనుకోవడం. ఎందుకంటే ఈవేళ కోట్ల రూపాయలు విలువ చేసేటువంటి భూముల్ని ఈవేళ టెండర్లు అని చెప్పి మరి చాలా అన్యాయంగా, ఎందుకంటే ఈవేళ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం చూస్తే ఎవరు కూడా స్వేచ్ఛగా టెండర్లో పాల్గొనేటువంటి పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఎవరైతే రిజర్వ్ ఎవరైతే చేసుకుందో వైసీపీ వాళ్లే ఆ టెండర్లో పాల్గొనేటువంటి పరిస్థితి. అంటే వైసీపీ నాయకులను ఆర్థికంగా బలోపేతం చేయడానికి ఈవేళ ప్రభుత్వ భూములను కూడా అమ్ముతున్నారు. టీడీపీ నుంచి గన్నవరం ఎమ్మెల్యే వల్లభనేని వంశీని సస్పెండ్ చేశారు. వంశీ తాను వైసీపీలో చేరుతున్నట్టు ప్రకటించడంతో చర్యలు తీసుకుంది టీడీపీ పార్టీ. టీడీపీ పైన చంద్రబాబు లోకేష్లపై తీవ్ర స్థాయిలో విమర్శలు చేశారు వల్లభనేని వంశీ. బిల్డ్ ఆంధ్రప్రదేశ్ పేరుతో రాష్ట్రానికి ప్రమాదం పొంచి ఉందన్నారు టీడీపీ ఉపనేత రామానాయుడు. పథకం ప్రకారం ఈ స్కీమ్తో భూ కుంభకోణానికి తెరతీస్తున్నారని ఆరోపించారు. పాదయాత్ర సమయంలో అవుట్ సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత కల్పిస్తామని హామీ ఇచ్చిన సీఎం జగన్ ఇప్పుడు తుంగలో తొక్కేశారని విమర్శించారు. ప్రముఖ ఆలయాల్లో అన్యమత ప్రచారంలో ప్రభుత్వం ఎందుకు ఉదాసీనంగా వ్యవహరిస్తుందో ఆ అంశంపైన వంశీని వెంటనే పార్టీ నుంచి సస్పెండ్ చేసి ఆయన నుంచి వివరణ కోరాలని పార్టీ నిర్ణయించినట్టు రామానాయుడు తెలిపారు. మరి ఈవేళ వైసీపీ నాయకులకి కట్టబెట్టేటువంటి ఒక భూ కుంభకోణానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెరదీస్తూ ఉన్నారనేటువంటి దాని మీద కూడా మనం ఏ రకంగా మరి ప్రజల్లోకి తీసుకెళ్లాలనేది ఒకటి. రెండవది ఏదవుతుంది ఈవేళ అవుట్ సోర్సింగ్. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్రలో ఎవరైతే అవుట్ సోర్సింగ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా ఉద్యోగ భద్రత ఇస్తా, వాళ్ళందరికీ కూడా స్కేల్ ప్రకారం మరి జీతాలు ఇస్తానని చెప్పి ఈవేళ అధికారంలోకి వచ్చిన తర్వాత అవుట్ సోర్సింగ్ ఉద్యోగస్తులందరినీ కూడా తొలగించి ఒక కార్పొరేషన్ పెట్టి దాని మీద మంత్రులు పెత్తనం పెట్టడం అని అంటే ఈవేళ ఆ యొక్క అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలను కూడా ఈ మంత్రులు అమ్ముకునేటువంటి పరిస్థితుల్లోకి ఈరోజు ఈ ప్రభుత్వం చేస్తుంది అనేటువంటి దాని మీద కూడా మరి డిస్కషన్ చేయడం జరిగింది. మరి అదేవిధంగా ఈరోజు ఏదైతే మరి టెంపుల్స్, ఎందుకంటే ఈవేళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కాదు ప్రపంచంలోనే అత్యంత పవిత్రమైనటువంటి మరి తిరుమల కానీ శ్రీశైలం కానీ అన్నవరం కానీ ఇలా దేవాలయాల్లో కూడా అన్యమత ప్రచారం జరుగుతూ ఉంటే మరి ప్రభుత్వం ఎందుకు ఉదాసీనతమైనటువంటి వైఖరితో ఉంటుందనే దాని మీద మరి వీటన్నిటి మీద కూడా డిస్కషన్ చేయడం జరిగింది. మరి దాంతోపాటుగా ఏదైతే మరి వంశీ ఏదైతే ఉన్నారో మరి ఆయన కూడా నిన్న చేసినటువంటి వ్యాఖ్యలు ఏవైతేనే వాటి మీద కూడా డిస్కషన్ చేసాం. చాలా సీరియస్గా డిస్కషన్ చేసి ఇమ్మీడియట్లీ వంశీని పార్టీ నుంచి సస్పెండ్ చేసి అతను ఎక్స్ప్లనేషన్ తీసుకోవాలని చెప్పేసి కూడా. కృష్ణా జిల్లా ఉయ్యూరులో ఎమ్మెల్యే వల్లభనేని వంశీకి వ్యతిరేకంగా చేపట్టిన నిరసన ప్రదర్శనను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఎమ్మెల్సీ వైవీబీ అనుచరులు పోలీసులకు మధ్య వాగ్వాదం జరిగింది. సెక్షన్ 30 అమల్లో ఉన్నందున నిరసనలకు అనుమతి లేదని చెప్పారు పోలీసులు. ఆ తరువాత టీడీపీ కార్యకర్తలు ప్రదర్శనగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఎమ్మెల్యే వంశీపై ఫిర్యాదు చేశారు. వంశీ అనుచిత ప్రవర్తనకు బెదిరించారని ఆరోపించారు. చంద్రబాబు ఇసుక దీక్షపై మండిపడ్డారు అంబటి రాంబాబు. అధికారం పోయిందన్న అక్కసతో చంద్రబాబు శవ రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. తండ్రి కొడుకులు ఇద్దరు కలిసి అధర్మంగా వ్యవహరిస్తున్నారని ఫైర్ అయ్యారు. నువ్వు చాలా గొప్పవాడివి, పెద్దవాడివి, మంచిని మంచి అనలేనటువంటి దృక్పథంతో చంద్రబాబు నాయుడు గారు ఇవాళ గంగ వెర్రులెత్తిపోతూ ఉన్నారని మనం చేస్తున్నా. అంతేకాదు 50 మంది చనిపోయారట. 50 మంది ఎక్కడ చనిపోయారండి? ఆ కాకినాడలో ఎవరో పాపం ప్రమాదవశాత్తు కింద పడిపోతే మీ లోకేష్ బాబు వెళ్ళి ఈయన భవన నిర్మాణ కార్మికుడు ఆత్మహత్య చేసుకున్నాడు, ఆయనకి డబ్బులు ఇవ్వాలని పిచ్చిగెంగిలిస్తూ ఉన్నారు, శవరాజకీయాలు చేస్తున్నారు. మీరు ఒక ధర్మంగా మీరు వ్యవహరించలేదు. మీ ఇద్దరు కూడా
బాబు కొడుకులు ఇద్దరు కూడా ధర్మంగా వ్యవహరించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరించేటటువంటి కార్యక్రమం మీరు చేస్తూ 50 మంది చనిపోయారు, ఇవన్నీ కూడా ప్రభుత్వ హత్యలే కాబట్టి చేయని వాళ్ళకి డబ్బులు. మీకే కార్మికుల మీద ప్రేమ ఉన్నది, మాకు కార్మికుల మీద ప్రేమ లేదు. మీ కాలంలో ఎంతమంది చనిపోతే మీరు ఏం చేశారు? ఎప్పుడైనా వారికి స్పందించారా? అప్పుడు మాత్రం మీరు స్పందించారు. ఇవాళ మాత్రం జగన్మోహన్ రెడ్డి గారు స్పందించాలి స్పందించాలి అని. వైఎస్ జగన్ ను విమర్శిస్తున్న పవన్ కళ్యాణ్ ఒకసారి జనసేన కార్యకర్తలు ఏమనుకుంటున్నారో తెలుసుకోవాలని సూచించారు ఎమ్మెల్యే అంబటి రాంబాబు. చంద్రబాబు దగ్గర ప్యాకేజీలు తీసుకుని పవన్ తన పార్టీని తానే నాశనం చేసుకుంటున్నాడని ఘాటుగా వ్యాఖ్యానించారు. పాపం ఆ కార్యకర్తలు బైకుల్లో పెట్రోల్ పోసుకొని రోజు మీ వెంట తిరుగుతూ ఎక్కడ మీటింగ్ ఉంటే అక్కడికి వచ్చి జై జనసేన జై పవన్ కళ్యాణ్ అని తిరుగుతున్నటువంటి కార్యకర్తలు ఏమనుకుంటున్నారో ఒకసారి పిలిచి అడగండి సార్ పవన్ కళ్యాణ్ గారు. అంతేకాదు మీ చుట్టూరా మీ వెనకాల నుంచి మాట్లాడుకుంటున్నారు నాయకులు, వాళ్ళని పిలిచి ఒకసారి అడగండి మీరేం చేస్తున్నారో, ఎలా మాట్లాడుకుంటున్నారో, ప్రజలు ఏం అనుకుంటున్నారో ఒకసారి తెలుసుకోండి. ఏమనుకుంటున్నారో నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన ఎవరు? తెనాలిలో ఉన్నాడు ఒక బాబు. తెనాలి బాబు ఆ లింగమనేని బాబు కలిసి మిమ్మల్ని జగన్మోహన్ మన చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి తీసుకువెళ్ళి ప్యాకేజీలు మాట్లాడినటువంటి సంగతి ఎవరికి తెలియదు అంటున్నా. అంతేకాదు మీరు అసలు టికెట్లు ఎవరికి ఇచ్చారండి? చంద్రబాబు ఎవరికి చెబితే వాళ్ళకు టికెట్లు ఇచ్చి ప్యాకేజీలు తీసుకొని మీ పార్టీని మీరే సర్వనాశనం చేసుకున్నారని మీ కార్యకర్తలందరూ బాధపడుతుంటే చూసి జాలి వేస్తుందండి. ఒకసారి మీ కార్యకర్తల్ని పిలిచి అడగండి అని మనం చేస్తున్నా. ఏదైనా ఉంటే సొంతంగా పార్టీని నడుపుకోండి, సొంతంగా పార్టీని నడుపుకుని స్వయం ప్రకాశితులుగా ఉండండి తప్ప ఎవరో ఆయన కొడితే బడి నడుపుకుంటే ఏ ధర్మంగా ఉంటుంది? నువ్వు వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి పవన్ కళ్యాణ్ పై పరోక్షంగా సెటైర్స్ వేశారు. పవన్ ను నిత్య కళ్యాణం అని సంబోధిస్తూ ట్వీట్ చేశారు విజయసాయి. పవన్ కళ్యాణ్ సీజన్ లో వచ్చిపోయే డెంగ్యూ చికెన్ గునియాను వ్యాప్తి చేసే దోమలాంటి వాడని కామెంట్ చేశారు. వర్షాకాలంలో ఎగిరెగిరి శీతాకాలంలో చల్లబడి వేసవి కాలంలో కనిపించకుండా పోతాడట అంటూ సెటైర్లు వేశారు. ఇన్నాళ్లు నడిచిందేమో కానీ ఇకపై నడవదంటూ ట్వీట్ చేశారు. లోకేష్ కు జగన్ కు పొంతనే లేదన్నారు టీడీపీ లీడర్ అనురాధ. కార్యకర్తల కోసం సంక్షేమ నిధి ఏర్పాటు చేసిన ఘనత లోకేష్ కు దక్కుతుందన్నారు. ఏనాడైనా జగన్ కార్యకర్తల్ని పట్టించుకున్నారా అని ప్రశ్నించారు అనురాధ. లోకేష్ గారు ఎక్కడా, జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడా? ప్రపంచంలోనే కాదు దేశంలోనే ఏ పార్టీలో కూడా కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేయటం అనేది జరగల. లోకేష్ గారు వచ్చిన తర్వాతే కార్యకర్తల సంక్షేమ నిధి అని ఏర్పాటు చేసి దాన్ని కార్యరూపం దాల్చి 4,000 పైబడి కార్యకర్తలకు 80 కోట్ల చిల్లర వరకు కూడా ఖర్చు పెట్టడం జరిగింది, పంచిపెట్టడం జరిగింది. అదేవిధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ రోజన్నా కార్యకర్తల్ని పట్టించుకున్నారా? అసలు ఒక కార్యకర్తల్ని ఎప్పుడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టారా? ప్రశాంత్ కిషోర్ ని నమ్ముకుని ముందుకెళ్లారే తప్ప ఏ రోజైనా కార్యకర్తను పిలిచి ఏంటిది? టీడీపీ అధిష్టానం వైఖరిపై ఎమ్మెల్సీ రాజేంద్ర ప్రసాద్ మనస్తాపం చెందారు. వంశీ తనను అన్ని తిట్లు తిట్టినా పార్టీలో తనకెవరూ మద్దతు ఇవ్వలేరని ఆవేదన వ్యక్తం చేశారు. వంశీ తనను వ్యక్తిగతంగా దూషించినా పార్టీ నుంచి ఎవ్వరూ స్పందించలేదని మనస్తాపం చెందారు ఆయన. పార్టీ న్యాయం చేస్తేనే వంశీకి వ్యతిరేకంగా పోరాడతానని తేల్చి చెప్పారు రాజేంద్ర ప్రసాద్.